నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే భాస్కర్ రావు అన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు శనివారం రోజు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. 50 లక్షలతో మిర్యాలగూడ మున్సిపాలిటీలోని బాపూజీ నగర్ 21వ వార్డులో నిర్మించనున్న సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, కల్వర్టుల నిర్మాణ పనులకు చైర్మన్ భార్గవ్, వైస్ చైర్మన్ విష్ణులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా పట్టణాలు, గ్రామాల్లో సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్టు వివరించారు. అలాగే మున్సిపాలిటీలోని మరో 3 వార్డుల్లో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ యొక్క బాపూజీ నగర్ కి ఎల్లప్పుడూ మేము కృతజ్ఞతలే ఉంటాం. ఎందుకంటే మీరందరూ మొట్టమొదటి నుంచి చాలా కష్టపడి పనిచేసేవాళ్ళు ఇక్కడ ఎక్కువన్నారు. సరే, ఎవరు కూడా దీని మీద రోడ్లు కానీ ఇవన్నీ ఇదివరకు పట్టించుకునే వాళ్ళు లేరు. ఎలక్ట్రిసిటీ కూడా లేకుంటే చాలా మందికి చాలా పోల్స్ కూడా వేయించడం జరిగింది. మేము పట్టాలు కూడా ఇప్పించడం జరిగింది. ఇప్పుడు శ్మశాన వాటికి కూడా మున్సిపల్ చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో, మధ్యవేశ్వర గారి ఆధ్వర్యంలో 4 లక్షలు కూడా శాంక్షన్ చేశారు. ఇవన్నీ కాకుండా ఇప్పుడు మీ వార్డులో ప్రత్యేకంగా ఒక డ్రైవ్ తీసుకొని 20 లక్షలతో డ్రైన్లు మీ ఇష్టం ఎక్కడైనా కట్టుకోండి. 20 లక్షలతో డ్రైన్లు, 30 లక్షలతో సిమెంట్ రోడ్లు, 50 లక్షలు ఒక మీ ఒక్క వార్డుకే, మీ ఒక్క వార్డుకే, అవతల వార్డు కాదు, ఈ ఒక్క వార్డుకే ఇప్పుడు 50 లక్షలు, 20 లక్షలు చైర్మన్ గారి పర్సన్, చైర్పర్సన్ ద్వారా వైస్ ప్రెసిడెంట్ గారు వాళ్ళందరూ మున్సిపాలిటీ నుంచి 20 లక్షలు డ్రైనేజీలు పెట్టినాం, 30 లక్షలు సిమెంట్ రోడ్లు పెట్టినాం. సిమెంట్ రోడ్లు మీరు ఈ జాగ్రత్తగా లేని కాడ వేసి మిగతాయన్నీ కూడా మొత్తం వచ్చేసరికి మళ్ళా రెన్యువల్ చేయాలని కూడా పోయిన కాడ కూడా చేద్దామండి. మెయిన్ రోడ్ నుంచి వచ్చే కాడ డౌన్ అయ్యి నీళ్ళని ఆగిపోతున్నాయి. అది ఆ లెవెల్ లేపేసి అక్కడంగా ఎంత లెవెల్ లెవెల్లో చూసేసి ఆ లెవెల్ ప్రకారం ఆ రోడ్డు వేపించి అక్కడ డ్రైనేజ్ వచ్చిన ప్రజలందరూ కూడా ఇబ్బంది కాకుండా దాన్ని చేస్తే చాలా బాగుంటుంది అనేది చేసుకోండి. ఎందుకంటే మళ్ళా ఎవరైనా చూసినా మోడల్ కాలనీగా ఉండాలి.